నమస్తే. జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అధిష్టానం ఆదేశిస్తే వైఎస్ఆర్సీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రకటించిన వైవి సుబ్బారెడ్డి. కొత్త ఓటర్ నమోదు ప్రక్రియ కొనసాగుతుందని తెలియజేసిన ఒంగోలు మండల తహసీల్దార్. పలు పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలు, వీవీప్యాట్లపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం. సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో ప్రారంభమైన శివాలయం చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా అధిష్టానం ఆదేశిస్తే తానే పోటీ చేస్తారని ఒంగోలు వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి జేఎంజే న్యూస్కు తెలియజేశారు. ఒంగోలులోని ఆయన నివాసంలో పార్లమెంట్ అభ్యర్థిగా గతంలో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు సాగించానని, జిల్లాకు ఇంకను చాలా చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయని, ప్రజలు తిరిగి ఆశీర్వదిస్తే ఆ కార్యక్రమాలను కొనసాగిస్తారని జేఎంజే న్యూస్కు తెలియజేశారు. ప్రత్యేక హోదా ఉద్యమంపై రాజీనామా చేసి 4.5 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారిని అడిగి 2019 ఎన్నికల్లో తిరిగి మరలా పోటీ చేస్తారా అనే విషయాల గురించి ఆయనతో చర్చిద్దాం. నమస్కారం అండి వైవి సుబ్బారెడ్డి గారు. మీరు ప్రత్యేక హోదా ఉద్యమం కోసం పార్లమెంట్లో రాజీనామా చేయాల్సి వచ్చింది వైఎస్ఆర్సీపీ ఎంపీగా. ప్రస్తుతం అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి బయట వేరే అభ్యర్థి ఎవరో ఒంగోలు నుంచి పోటీ చేస్తారని చెప్తున్నారు, దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఇక్కడున్న జిల్లాలో ఉన్న పరిస్థితుల్లో దీనివల్ల వేరే ఊహాగానాలు అవన్నీ కల్పితమే. మళ్ళా 2019 ఎలక్షన్లో నేనే ఒంగోలు పార్లమెంటుకి పోటీ చేస్తాను. ఎందుకంటే జిల్లా సమస్యలను పరిష్కారం చేయడంలో గత 5 సంవత్సరాల నుంచి నేను చిత్తశుద్ధితో పనిచేస్తున్నా. పనిచేయటమే కాకుండా గత 5 సంవత్సరాల నుంచి జిల్లాలో కార్యకర్తలకు అందరికీ, ప్రజలందరికీ అందుబాటులో ఉన్న వాళ్ళ సమస్యలపై నిరంతరం స్పందిస్తూ ఉన్నా. అటువంటి కార్యక్రమాలు చేసి ఇప్పుడు తీరా ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేలకి నేను నిలబడకపోతే ప్రజలకు నేను మొహం రాజీనామా చేసి 1 ఇయర్ బిఫోర్ రాజీనామా చేస్తే ప్రజలకు నేను పారిపోయాను అనే ఇది నింద మచ్చ నాకు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి అసలు వాటన్నిటికన్నా కూడా ఒకసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినాక ఏదన్నా దురదృష్టవశాత్తు ప్రజలు తిరస్కరిస్తే మానుకునే ఆలోచన చేయాలి, కానీ మానుకునే ఆలోచన ఎందుకు వస్తుంది అసలు? ఈ 4.5 సంవత్సరాలు మీరు పార్లమెంటులో అభ్యర్థిగా చేసినటువంటి కార్యక్రమాలు మీకు జిల్లాలో సంతృప్తినిచ్చాయి అనుకుంటున్నారు? పార్లమెంట్ అభ్యర్థి చాలా వరకు సంతృప్తినిచ్చాయి. సమస్యలను ఎత్తి చూపట్లో రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. కొంతమేరకు రైతుల సమస్యలు కానివ్వండి, రైతు గిట్టుబాట్ల విషయంలో కానివ్వండి, తాగునీటి సమస్య విషయంలో కానివ్వండి, ఫ్లోరైడ్ సమస్య విషయంలో కానివ్వండి, చాలా వరకు సంతృప్తిని ఇచ్చిందన్నమాట. కాబట్టి ఇంకా సమస్యలను పరిష్కారం చేయడం కోసం ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉంది. తిరిగి మళ్ళీ మీరు పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికైతే ఇంకా జిల్లాలో చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఇంకా ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా? చాలా ఉన్నాయి. ప్రప్రదంగా ముందు ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్యకి శాశ్వత పరిష్కారం చేయడం కోసం వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం యుద్ధపాతికపై కంప్లీట్ చేయాలి. పశ్చిమ ప్రకాశం జిల్లాలో అన్ని నియోజకవర్గాలకి తాగునీటి సమస్య లేకుండా చేయాలి. అది ప్రథమ కర్తవ్యంగా నేను భావిస్తున్నా. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రమేయం లేకుండా వెలుగొండ ద్వారా ప్రజలకు నీరు ఇవ్వాలి అనుకునే కార్యక్రమం సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని భావిస్తున్నాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మా పార్టీ అధ్యక్షుడు చెప్పడం జరిగింది, 1 ఇయర్లో వెలుగొండ ప్రాజెక్టు నిర్మించి ప్రకాశం జిల్లా ప్రజలకి తాగునీరు, సాగునీరు అందిస్తామని. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం చిత్తశుద్ధి పోరాటం చేస్తాం. ఒకవేళ అటువంటి పరిస్థితి లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాయన్నా సరే వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రాజెక్టు త్వరితగతిన పూర్చేదానికి ఇన్నాళ్ళు ఎట్ట పోరాటం చేశాము, ఇక ముందు కూడా అదేవిధంగా పోరాటం చేస్తాం. జిల్లా ప్రజలు చిరకాల వాంచినటువంటి రామాయపట్నం పోర్టు మీద మీ స్పందన గురించి తెలియజేస్తారు. రామాయపట్నం పోర్ట్ అనేది జిల్లా ప్రజలకి చిరకాల వాంచే కాదు, చిరకాల వాంచే కాదు, జిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలన్నా కూడా రామాయపట్నం పోర్టు నిర్మాణం ఆవశ్యకత చాలా ఉంది. దురదృష్టవశాత్తు మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం విభజన చట్టంలో భాగంగా దుగ్గిరాజపట్నం పోర్టు నిర్మాణానికి అనుకూలంగా లేదు అని రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఆల్టర్నేటివ్ పోర్టు నిర్మాణానికి రికమెండ్ చేయమని అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం రామాయపట్నం నిర్మాణం చేయండి అని రాసి ఉంటే ఈరోజు రామాయపట్నం పోర్టు కేంద్రమే నిర్మించి ఇచ్చి మనకు వచ్చి ఉండేది.
ఆ పని చేయలే రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వార్థ ప్రయోజనాల కోసం అక్కడ కృష్ణపట్నం పోర్టు వాళ్ళకి లాభం చేకూర్చే విధంగా ఆయన చర్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది వస్తుందో అని చెప్పి ఆయన రామాయపట్నం పోర్టు నిర్మాణం చేయమని రాయలేదు కాబట్టి ఈరోజు ప్రకాశం జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. మళ్ళీ ఆయన ఏదో మైనర్ పోర్టు నిర్మిస్తాం, రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తామని ఇవన్నీ శిలాపలకాల కోసం ఓట్ల కోసం చేసే డ్రామాలే. మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు ఈ పార్లమెంట్ అభ్యర్థిగా ఒంగోలు నుంచి పోటీ చేస్తారనేది అంటే గత కొద్ది రోజులుగా రకరకాల ఊహాగానాలతో జరుగుతూ ఉన్నది. అంటే అధిష్టాన వర్గం ప్రయత్నాలు చేస్తుంది అన్నది బయట జరుగుతున్నటువంటి వార్త. పార్టీ అధిష్టాన వర్గం ఆలోచించుకోదండి, వచ్చే అభ్యర్థి బలమైన అభ్యర్థా, మన చేతిలో ఓడిపోయిన అభ్యర్థా, మన చేతిలో గెలిచిన అభ్యర్థా అనేది. మన చేతిలో ఒకసారి అభ్యర్థి ఓడిపోయినాక ఆయన మళ్ళీ తీసుకొని పార్లమెంటుకి పెట్టి గెలిపించి ఎందుకు వాళ్ళ వ్యాపారాలు చూసుకోమంటానిక. అంటే ఇక్కడ మేము అడుగుతున్నది అంటే గత కొద్ది రోజులుగా మీరు స్తబ్దుగా ఉన్నారు కాబట్టి అంటే దీని గురించి మీరు ఒంగోలు పార్లమెంట్ గురించి ఏం పట్టించుకోవట్లేదు అనేది మేము. నా పని నేను చేస్తున్న పార్టీ అధ్యక్షుడు నాకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు. ఆ బాధ్యతల ప్రకారం ఢిల్లీలో వ్యవహారాలు చూసుకోవాలి, ఎలక్షన్ కమిషన్కి సంబంధించి 56 లక్షల ఓట్లు తొలగించారు మరి. ఆ పని మీద తిరుగుతూ ఉన్న రాత్రి కూడా 12 ఇంటికి వచ్చాడు ఢిల్లీ నుంచి. ఇట్లాంటి రూమర్లన్నీ ఉన్నాయంటేనే ఈరోజు ఇక్కడికి వచ్చి క్లారిటీ ఇస్తున్నా. 100% నేనే పోటీ చేస్తున్నా, మా పార్టీ అధ్యక్షుడు కూడా దానికి అనుకూలంగా నాకు మద్దతు ఇస్తాడని నేను భావిస్తున్నా. ఎందుకంటే నేను బలమైన అభ్యర్థిని, ఇక్కడ నేను నిలబడాలని నా ప్రజలు కోరుకుంటున్నారు, దానికి అనుకూలంగానే నిర్ణయం తీసుకుంటారు మా పార్టీ అధ్యక్షుడు అని నేను. నగరంలోని పలు పోలింగ్ స్టేషన్లలో ఓట్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఓట్లు చేర్పులు మార్పులపై పరిశీలన జరిపారు. ఈవీఎంలు వీవీప్యాడ్పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు తహసీల్దార్ కె చిన్నయ్య పాల్గొని జేఎంజే న్యూస్తో మాట్లాడారు. ఇది కేవలం స్పెషల్ డ్రైవ్ కార్యక్రమేనని, కొత్త ఓట్ల నమోదు కార్యక్రమం కొనసాగుతుందని కె చిన్నయ్య తెలియజేశారు. ఓట్ల నమోదు కోసం వచ్చిన పలువురు ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మా అమ్మ ఓటు తీయడం వలన ఓటు రాయించుకోవడానికి ఏపీ జూనియర్ కాలేజీకి వచ్చి ఉన్నాను. అప్లికేషన్ పెట్టమని డిపిఓ గారు చెప్పి అప్లికేషన్ ఇచ్చి ఉన్నారు. అప్లికేషన్ రాసుకోవడానికి మినిమం ఒక టేబుల్ కానీ ఒక బల్ల కానీ లేదు. చెట్టు కింద కూర్చొని రాయించుకోవడానికి మాకు చాలా బాధాకరంగా ఉంది. అంతేకాక ఒక వికలాంగులు ఏదైనా లోపలికి వచ్చి ఓటు రాయించుకోవడానికి కనీసం గేటు తీయటం కానీ గేటుకు తాళం వేసి చైన్ వేసి ఉన్నారు. ఒక 23, 24 అనేది ఓటు రాసుకోవడం కోసం ఎంతో ఇంపార్టెన్స్ అని పేపర్లో అనేక ఇంటికి ఖర్చు పెట్టి వేసి ఉన్నారు. కానీ ఉపయోగం అయితే ఏమీ లేదు. కస్టమర్లకి, మా యొక్క ఓటర్లకి సరైన వసతులు కల్పించాలని చెప్పి నేను ఎలక్షన్ కమిషన్ వారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎక్కడది 61 శిశు మందిరమా? చాలా మంది ఓట్లు నమోదు కాలేదని చెప్పేసి, అంటే గతంలో ఉన్న ఓట్లు గల్లంతైనాయని చెప్పేసి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా మీరు ఓటు సమకూర్చే విధంగా ప్లాన్ చేస్తారు? కాలేదు కానీ ఒకసారి ఐఆర్ఈఆర్ ప్రోగ్రాంలో కొన్ని అడ్రస్లు ట్రేస్ కాక ఎట్లా కొన్ని జరిగున్నాయి, అలాంటివి ఈ మధ్య ఒక 20,000 దాకా చేర్చేశారు. 25,000 దాకా అయినాయి. ఇప్పటికి కూడా మనం ప్రచారం నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు కూడా ఆన్లైన్లో ప్రతి ఒక్కరూ అప్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో మీరు పెట్టినటువంటి ప్రతి క్లెయిమ్కి కూడా బిఎల్ఓ రిమార్క్స్తో బిఎల్ఓ గారు రికమెండ్ చేస్తే దాన్ని వెంటనే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈరోజు రేపే కాకుండా తర్వాత కూడా ఎవరైనా సరే క్లెయిమ్స్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు తహసీల్దార్ వారి కార్యాలయం కానీ ఆర్డీఓ వారి కార్యాలయంలో అయినా సరే ఇవ్వచ్చు, బిఎల్ఓలకు కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఎవరు కూడా ఓటర్ గురించి చాలా సిస్టమేటిక్గా అంతా కూడా ఈఆర్ఓ నెట్ ద్వారా అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కడ కూడా అపోహలు అనే అవసరం లేదు. ప్రతి ఒక్కదానికి కూడా బాధ్యతాయుతంగా ప్రతి అర్జీని బాధ్యతాయుతంగా దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది.
కాబట్టి అందరూ కూడా ఓటు ఉందో లేదో వెరిఫై చేసుకోండి. లేని వారందరూ కూడా ఫిజికల్ ఫామ్ కానీ ఆన్లైన్ ఫామ్ కానీ ఏదో ఒకటి ఇచ్చి ఓటు పొంది అందరూ కూడా ఓటు నమోదు చేసుకోవాలని. మీ దగ్గర ఉన్న లిస్టానా? చీచీచి అట్లా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అది క్లారిటీ ఇస్తున్నా. దాన్ని చూడు నువ్వు లోపల నీసిందే లేదా పట్టదా చూడండి మీరు. దీని గురించి అవగాహన కార్యక్రమం, ఓటర్ల అవగాహన కల్పించడం కోసం అధికారులు ఇక్కడ ఏర్పాటు. ఓటరు ఎవరికైతే గుర్తు నొక్కుతున్నారో ఒక అవగాహన లోపం ఏంటంటే మేము వేసిన ఓటు వేరే వారికి పోతున్నది అనేటువంటి ఒక అపవాదం అవుతుంది. దీన్ని నివృత్తి చేయటం కోసం ఓటర్లో ఈరోజు 129 130 పోలింగ్ స్టేషన్ సంబంధించి ఒంగోలు నియోజకవర్గంలో అవగాహన కల్పిస్తున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి ఓటర్లందరినీ కూడా వాటి వాళ్ళు ఓటు వేసిన తర్వాత వాళ్ళకి ఏ గుర్తు పడుతున్నదో దానికి సంబంధించిన వీవీప్యాడ్లో దాంట్లో చిన్న స్లిప్ ఒక 7 సెకండ్లు దాంట్లో డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లే అయ్యేటప్పుడు వాళ్ళు ఎవరికి ఓటేశారు ఆ నెంబరు సంబంధిత గుర్తు కూడా అన్నీ వాళ్ళకు కనపడుతున్నాయి. కాబట్టి దీని గురించి ఓటర్లకి అవగాహన కల్పించడానికి ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి ఓటర్లందరినీ కూడా తర్వాత బిఎల్ఓ లోకల్గా ఉండేటువంటి బిఎల్ఓల సహకారంతోను అలాగే ఈ కేంద్రం సంబంధించిన సూపరింటెండెంట్ గారి సహకారంతోను వీళ్ళందరి సంబంధించి లోకల్గా ఉన్నటువంటి ఓటర్లందరినీ ఇక్కడికి పిలిపించి ఈరోజంతా కూడా ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన ఓటర్లందరికీ కూడా ఆ అవగాహన అంటే మామూలుగా చదువు లేనటువంటి వాళ్ళకి చదువు ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఇక్కడ అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పుడు ఈ ఈవీఎంలో అంటే ఆ రోజు పోలింగ్ రోజు జరిగినటువంటి టోటల్ పోల్ ఎంతమంది అయితే ఓటేశారో ఈ వీవీప్యాట్లో కూడా అదేవిధంగా అన్ని ఓట్లు స్లిప్లు వచ్చేటువంటి అవకాశం ఉందంటారా? ఉందండి, అన్నీ ఇప్పుడు ఇక్కడ ఎన్ని అయితే ఓట్లు పోల్ చేశారో అన్నీ ఓట్లు ఇక్కడ కూడా మనకు కౌంట్ అవుతాయి. అదే స్లిప్స్ అవి వస్తాయి, ఎన్ని వేసారో అన్నీ వస్తాయి. ఇప్పుడు ఈ వీవీప్యాట్లు అంటే ఈవీఎం ద్వారా పోల్ అయినటువంటి ఓట్లు వీవీప్యాట్లో కూడా మొత్తం అంటే అంకె కనపడేటువంటి అవకాశం ఉందంటారా? అంకె కనపడుతుంది, అభ్యర్థి యొక్క గుర్తు కనపడుతుంది, వీలైతే అభ్యర్థి యొక్క పేరు కూడా కనపడుతుంది. అంటే ఈవీఎం మిషన్లో పోల్ అయిన ఓట్లు ఎన్ని అయితే అయ్యాయో అదే రోజు ఆ యొక్క పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ఏజెంట్కి టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్ అయినవి వీవీప్యాట్ మిషన్లో కూడా కనపడుతుందా? వీవీప్యాడ్ మిషన్లో టోటల్ పోల్ అయినవి స్లిప్స్ దాంట్లో పడతాయి. దీనికేమి అరేంజ్మెంట్ ఎన్ని ఉన్నాయో లోపల ఓట్లు అనేది తెలియజేయదు. కాకపోతే ఏంటంటే కౌంటింగ్ రోజు అభ్యర్థి యొక్క అవసరము అని అనుకున్నప్పుడు దీంట్లో దాంట్లో ఏదైనా తేడా కనపడితే అవి లెక్కిస్తారు ఎలక్షన్ కమిషన్ యొక్క అనుమతితో. తర్వాత వాటిని అవసరం అనుకున్నప్పుడు ఎలక్షన్ కమిషను ఎలక్షన్ యొక్క ఏజెంట్ కానీ ఎలక్షన్ పోటీ చేసిన అభ్యర్థి యొక్క అభ్యర్థన మేరకు ఇవి కౌంటింగ్ చేయటం జరుగుతుంది. ఇది అధికారులు ఎన్నికల విభాగానికి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్న మాట. ఓటింగ్ జరిగే రోజు ఏదైతే ఈవీఎం మిషన్లో పోల్ అయినటువంటి పూర్తి ఓట్లు ఎన్నైతే ఇక్కడ ఈవీఎం మిషన్లో పోల్ అయ్యాయో ఆ వీవీప్యాట్ మిషన్లో కూడా అన్నీ స్లిప్పులు అక్కడ పట్టడం జరుగుతుంది. ఎవరికైనా సరే అభ్యర్థికి అంటే ఇక్కడ కౌంటింగ్ జరిగేటప్పుడు అనుమానం వచ్చిన పక్షంలో వీవీప్యాట్ మిషన్లో ఉన్నటువంటి స్లిప్పులను తీసి మొత్తం కౌంటింగ్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. టీచర్ దగ్గరికి వెళ్ళి మీ ఇంటి డోర్ నెంబర్ కొత్త డోర్ నెంబర్ ఉంటుంది అది నగరంలోని సంతపేట శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. 3 రోజులు జరిగే ఈ పూజా కార్యక్రమాన్ని అంకురార్పణ శాస్త్రోక్తంగా నిర్వహించారు. మఠంపల్లి దక్షిణామూర్తి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఆలహరి చంచలరావు, కవర్తపు శ్రీనివాస్, కవర్తపు రమాదేవి, కవర్తపు బాలకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. Yeah.
భగవద్బంధువులారా, మన ఒంగోలు సంతపేట శిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో గల గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో బ్రహ్మోత్సవ కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ చాలా కార్యక్రమాలు జరిగాయి. రేపు ఉదయం బ్రహ్మోత్సవ కళ్యాణోత్సవాల మహోత్సవంలో వేద పారాయణం, చండీ పారాయణం, అలానే చండీ హోమం, రుద్రహోమం, మహామృత్యుంజయ హోమం జరుగుతాయి. సూర్య నమస్కారాలు జరుగుతాయి. మండపానికి పునఃపూజ జరుగుతుంది. బలిహరణలు జరుగుతాయి. రేపు సాయంకాలం 5 గంటల సమయంలో గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారు ఉత్సవమూర్తులు ఊరేగింపుగా నగరంలో ప్రవేశిస్తాయి. వేషధారులు, కోలాటాలు, వేదపారాయణము, నామ సంకీర్తనలు, అలానే భాజా భజంత్రీలతోటి చాలా విశేషముగా గొప్ప గొప్ప అలంకార వేషధారులతోటి ప్రస్తుత సమాజంలోని అనేక సమస్యలకు అద్దం పట్టిన గొప్ప నవల దూదిపింజలు అని పలువురు వక్తలు కొనియాడారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత సలీం రచించిన దూదిపింజలు నవలను అన్న నల్లూరి వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. మౌర్య కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా రచయితల సంఘ అధ్యక్షులు బి హనుమారెడ్డి, ప్రధాన కార్యదర్శి పొన్నూరు శ్రీనివాసులు, ప్రముఖ రచయితలు డాక్టర్ షమీవుల్లా, డాక్టర్ దామరాజు, సూర్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. సభ్యులు కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేశారు. సలీం గారి పుస్తకం అంటే ఈరోజు ప్రారంభించవలసిందిగా ఈనాటి సభ అధ్యక్షులు అన్నారు. తెచ్చింది సలీం గారికి కీర్తి తెచ్చింది. అంతగా బర్నింగ్ ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం అది. దాని ప్రకారంగా నడుచు అనేది ఆధకత అవుతుంది. మరి ఇప్పుడు ఈ దూదిపింజలు అనే నవల నేను చదివాను వాస్తవ సలీం గారిని అనుకుంటుంటే నేను పూర్తిగా చదివాను. చాలా గొప్ప సామాజిక ప్రయోజనాన్ని కలిగించేవాడిని నవల, చాలా మంచి ప్రయోజనాన్ని కలిగించారు. మతాలు, కులాలు, సమాజంలో ఉన్నటువంటి స్థితి మనకు తెలుసు. ఈ పుస్తకంలో ముఖ్యంగా ముస్లింలకు సంబంధించి ఎక్కువ ప్రసరించారు, ఇస్లాం మతాన్ని గురించి. అందులో ఉన్నటువంటి సామాజిక సాంప్రదాయాల అలవాటు ఎంత నష్టాన్ని కలుగు చేస్తాయో ఈ నవల్లో మనకి అర్థమవుతుంది. ఇందులో ఒక రకంగా హీరోయిన్ అయినటువంటి నూర్జహాన్ గొప్ప విద్యావంతుడైనటువంటి రెహమాన్తో వివాహం జరుగుతుంది. ఆ అమ్మాయి అంటుంది, మీరు ఎన్నో తరగతి చదువుకున్నారు అని, ఎంఏలు, పిహెచ్డీలు, డాక్టరేట్లు చేసినటువంటి రెహమాన్ పట్టుకొని మీరు ఎన్నో తరగతి అని అప్పుడు ఆయన లెక్కేసి మొత్తం నేను 17వ తరగతి చదువుకున్నాను. ఆయన సాహిత్యానికే సంపద కాదు, తెలుగు భాషకే సంపద కాదు, ప్రకాశం జిల్లాకే సంపద కాదు, మరి ప్రత్యేకించి ఒంగోలుకి గొప్ప సంపద. చప్పట్లు మాత్రం ఎందుకు సంపద లేకుండా అని తెలియదు. కానీ విడతలు విడతలుగా చప్పట్లు వస్తున్నాయి. ఆయన జీవితం కూడా అట్టనే విడతలు విడతలుగా అంచెలంచెలుగా పైదాకా వచ్చిన దానికి ఇది ఒక సూచన లేకుంటే ఆధారమో అనుకుందాం. సమాజాన్ని ఎక్కువగా ప్రతిబింబించే విధంగా సమాజానికి ఉన్నటువంటి సమస్యలను విస్తృతంగా చర్చించడానికి వీలుగా నవలలను ఆ ప్రక్రియను ఆయన చూస్ చేసుకున్నారు. కవిత అయితే 30 లైన్ల కవితలో విస్తృతి చూపలేదు. ఈరోజు మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా ప్రకాశం జిల్లా రచయితలకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది.
అని చెప్పడానికి ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ మన జిల్లా త్రోవగుంటలో పుట్టినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అధికారిగా కమిషనర్గా పనిచేస్తూ అక్షరాలని నేపథ్యంగా చేసుకొని ఒక ప్రఖ్యాత కవిగా ఈరోజు దేశ విదేశాల్లో గుర్తింపు పొందినటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సయ్యద్ సలీం గారి దూది పింజలు పుస్తక ఆవిష్కారం చేసుకోవడం ప్రకాశం జిల్లా రచయిత సంఘానికి ఈరోజు ఒక ప్రత్యేకమైన జోహనెస్ గ్యూటన్బర్గ్ జయంతి సందర్భంగా ప్రింటర్స్ డే నిర్వహించారు. ప్రింటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ఉమా మనో వికాస కేంద్రంలోని మానసిక వికలాంగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం కొత్త కూరగాయల మార్కెట్ సెంటర్లోని గ్యూటన్బర్గ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తదుపరి ద్విచక్ర వాహనాలతో ప్రకాశం భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దాసరి శ్రీనివాసులు, కార్యదర్శి దాసరి కరుణాకర్, కోశాధికారి రావెళ్ల వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. నువ్వు ఒక్కసారి మారుతున్నాను, మీరు నేను చెప్పక్కర్లేదు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి 24 గౌటన్బర్గ్ గారి వేడుకలు జరుపుకుంటున్నాము. దీనికి యాజమాని కార్మికులు అందరూ హాజరయ్యి అందరూ జయప్రదం చేస్తున్నారు కాబట్టి ఈ ప్రింటర్స్ డే రోజున అన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రింటర్స్ అందరం ప్రింటర్సు, బైండర్సు, స్టాంప్స్ దీనికి సంబంధించిన శాఖలన్నీ వచ్చి ఒకచోట చేరి అందరం కలిసి ఆయన విగ్రహానికి నివాళులు అర్పించుకొని అందరం ఒక ర్యాలీగా బయలుదేరి ఆయన స్మారకంగా ఈ రోజున గుర్తు చేసుకుంటూ ఆయన స్మృతుల్ని గుర్తు చేసుకుంటూ చిన్న చిన్న కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రింటర్స్ డే ఘనంగా జరుపుకుంటాము. ఈ ప్రింటర్స్ డే రోజున మేము అందరం కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మా యొక్క సంఘీభావాన్ని తెలియజేసుకుంటూ ఉండడం జరుగుతుంది. ఈ ప్రింటర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క ప్రింటింగ్ ప్రెస్కి సంబంధించిన ప్రతి ఒక్క వర్కర్కి నగరంలోని డిఆర్ఎం ఉన్నత పాఠశాల ఆవరణలో సమవేదం షణ్ముఖ శర్మ ఆధ్వర్యంలో శ్రీముద్రాయణ రామాయణం వైభవ ప్రవచనాలను నిర్వహించారు. ప్రజలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాక్షసులను సంహరించాడు, ఆ ధనుసు నీకు ఇస్తున్నా. ఇక్కడ పట్టుకోవాలండి రహస్యం. విష్ణువు పట్టిన ధనుసు రాముడికి ఎలాగిస్తాడండి? ఇక్కడ ఎందుకు ఇస్తాడు చెప్పండి. ఆ రాముడు విష్ణువే గనక అది చాలు. దీన్ని బట్టి రాముడు నారాయణుడు ఋషులకు తెలుసు అని విశ్వామిత్రుడు చెప్పిన మాట మళ్ళీ తెలుసుకోవాలి. ఇక్కడ అలా చూడాలి రామాయణాన్ని. అది విష్ణువు ఈ ధనుస్సును చేబూని అసలు సంహారం చేశాడు, అది నీకు ఇస్తున్నాము అని చెప్పి రామచంద్రమూర్తి చేతిగా ధనుస్సుని అక్షయతోనీరములు ఇచ్చాడు. రాముడు అక్షయతోనీరములు భుజానికి పెట్టుకున్నాడు, ధనుస్సును చేత్తో పట్టుకున్నాడు. ఇప్పుడు రాముడు ఎలా కనబడుతున్నాడు? దేవతలు కుసుమృష్టి కనిపిస్తూ శాంగధన్విగా కనబడుతున్న రామచంద్రమూర్తిగా నమస్కరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆ దివ్యమైన విష్ణు ధనువు చేపట్టిన రామచంద్రమూర్తి, ఆ కోదండ రామమూర్తికి నమస్కారం. ఇక్కడ నుంచి రామచంద్రమూర్తి అవతార కార్యం ధనుస్సుతో చేయబోతున్నాడు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తెలియజేసే చంద్రన్న విజయాలు ప్రచార రథాన్ని సంయుక్త కలెక్టర్ సిరి ప్రారంభించారు. సంక్షేమ పథకాల గురించి ప్రజలలో అవగాహన కలిగించేందుకు ఈ ప్రత్యేక రథాన్ని ఏర్పాటు చేసినట్లు సిరి తెలియజేశారు.
మొత్తం 8 వాహనాల జిల్లా అంతటా 10 రోజుల్లో ప్రచారం నిర్వహిస్తారని సిరి తెలిపారు. ఈనాడు మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఈనాడు మన ఏపీ ప్రభుత్వం ప్రతి ప్రకాశం జిల్లాలో ఇవాళ మొత్తం సంక్షేమ పథకాలు ఏవైతే గవర్నమెంట్ మనకి ఇస్తుందో అవన్నిటి మీద ఒక అవగాహన కోసం ప్రచార రథం మనకి ఇవాళ స్టార్ట్ అవుతుంది కలెక్టరేట్ నుంచి. ఇలాగ 8 వెహికల్స్ ఇచ్చారు. సో మొత్తం జిల్లా అంతా 10 రోజులు కవర్ చేసి మొత్తం గవర్నమెంట్ ఏ స్కీమ్స్ అయితే చేపట్టిందో అవన్నీ కూడా ఎక్కడ ఏవేవి చేపట్టారు, ఎంత లబ్ధి ప్రజలు పొందుతున్నారు, ఏ వర్గాలు ఆ లబ్ధి పొందుతున్నారు అనేది కళా జాతర ద్వారా ప్రజలకి దగ్గరగా అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం ఈ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేశారు. అర్హులైన ఎంపీఈఓలకు ఏఈఓలుగా పదోన్నతి కల్పించాలని, అర్హులైన ఎంపీఈఓలకు ఏఈఓలుగా పదోన్నతి కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంపీఈఓల సంఘ గౌరవ అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా, జిల్లా అధ్యక్షుడు గౌస్ లాజం, ప్రధాన కార్యదర్శి వెంకట్రావు, ఎన్జీఓ సంఘ జిల్లా అధ్యక్షులు శరత్ బాబు, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, సహాయ కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ పథకం అయితే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం స్థాపించిన గ్రామ స్థాయిలో ప్రతి 1000 హెక్టార్లకు ఒక విస్తరణాధికారి అనేటువంటి మీమాంసతో ప్రవేశపెట్టినటువంటి పథకం మంచి పథకం. మరి గ్రామ స్థాయిలో రైతులందరికీ కూడా అందరికీ ఉపయోగకరమైనటువంటి పథకం కింద ప్రవేశపెట్టడం, దీన్ని రెగ్యులర్ పద్ధతిలో ప్రవేశపెట్టినట్లయితే బాగుండు. ఈ పథకం ప్రకారం ముఖ్యంగా ఎంపీఈఓలు ఇక్కడికి వచ్చిన తర్వాత మెటర్నిటీ లీవ్లో కూడా చాలామంది 9 నెలలు కూడా ఇబ్బంది పడుతూ విలేజ్లకు వెళ్ళి విలేజ్ లెవెల్లో వర్క్ చేస్తున్నా కూడా వాళ్ళకి ఎలాంటి కూడా మెటర్నిటీ లీవ్ ఇవ్వలేకపోతున్నాము. అలాగే మిగతా ఉద్యోగస్తులాగా వాళ్ళకు కూడా వేతనంతో కూడినటువంటి మెటర్నిటీ లీవ్లు అప్లై చేయాలి. అలా ఇచ్చినప్పుడే వాళ్ళు మళ్ళీ తిరిగి ఉద్యోగంలో చేరి ఖచ్చితమైన ఉద్యోగాలు చేస్తారు. ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి దాదాపు సుమారు 450 మంది ఎంపీఓస్ రోడ్డు మీద రావడం జరిగింది. వారు రోడ్డు మీదకి రావడానికి ప్రధాన కారణం 2 న్యాయమైన డిమాండ్ల కోసం వాళ్ళు ఈరోజు రావడం జరిగింది. వాళ్ళందరూ బీఎస్సీ అగ్రికల్చరు, అదేవిధంగా బీజెడ్సీ, అదేవిధంగా డిప్లొమా చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 4500 మంది ఎంపీఈఓస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ప్రధానమైనటువంటి మరి ఏదైతే ఎంపీఓస్ ఉన్నారో వాళ్ళని కాంట్రాక్ట్ చేయమని ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు. కానీ ప్రభుత్వం వాళ్ళని లెక్క చేయకుండా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధిష్టానం ఆదేశిస్తే వైఎస్ఆర్సిపి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రకటించిన వైవి సుబ్బారెడ్డి. కొత్త ఓటర్ నమోదు ప్రక్రియ కొనసాగుతుందని తెలియజేసిన ఒంగోలు మండల తహసీల్దార్, పలు పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలు వీవీప్యాట్లపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం. సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో ప్రారంభమైన శివాలయం చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి మీ జేఎంజే.